ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం దీనికి త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేసి మనకు రాష్ట్రాన్ని తీసుకొని రావటం మళ్ళీ రెండు రాష్ట్రాలకు విడిపోవటం ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రం కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు ఏమ అడిగినారు నేను ఆరోపణ చేయటం లేదు కానీ నిజం గెలవాలంటే ఏంటి నిజం మనందరం కూడా మానవులుగా పుట్టున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్నోళ్ళే మీరు కూడా నిజం గెలవాలంటే ఇదే భువనేశ్వర్ గారు చంద్రబాబుని పెళ్లి చేసుకున్నాక ఏ విధంగా నిజం గెలుస్తా వచ్చిందో ఆమె ఆలోచించాలి ప్రజలకు చెప్పాలి ఎందుకంటే తనకు జన్మనిచ్చిన తండ్రి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసినటువంటి చరిత్ర సృష్టించినవాడు అదే విధంగా బీసీల కోసం తపన పడినవాడు ఒక రూపాయి ఖర్చు లేకుండా పార్టీని పైకి తీసుకొని వచ్చి పెద్ద మెజారిటీతో 8 నెలల్లోనే తెలుగుదేశ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు నిజం గెలవాలంటే ఆయన ముఖ్యమంత్రి అయినాడు భువనేశ్వర్ తనే ఒక భర్త కాంగ్రెస్ లో ఉన్నాడు అల్లుడని తీసుకొని వచ్చి ఇది నిజమా అబద్ధం అని మీరే చెప్పాలి అల్లుడిగా వచ్చి చేరినాడు చేరినాక చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని ఏం చేశాడు ఇక్కడ ఆమె నిజం చెప్పాలి ఒక అల్లుడిగా చేర్చుకున్నాక ఒక మామని ఔరంగజేబు మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు ఔరంగజేబుని ఎందుకు పోలుస్తున్నానంటే ఔరంగజేబు పదవి కోసం తన తండ్రిని జైల్లో పెట్టాడు పదవి కోసం అన్నదమ్ములని చంపినాడు అటువంటి నిత్రకే సంబంధించినటువంటి నిత్రే మన ఆ యొక్క ఆలోచన విధానమే చంద్రబాబు నాయుడిది మరి చంద్రబాబు నాయుడు పార్టీలో చేరినాక రామారావు ఏమి ఆయనకి అన్యాయం చేశాడు ప్రజలకు ఏమి అన్యాయం చేశాడో రామారావు మరి ఎందుకు రామారావు గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలని కొని మళ్ళీ రామారావు పదవిని తీసుకొని వెన్నుపోటు అంటారు వెన్నుపోటు పొడిసి రామారావు పార్టీ స్థాపించిన వ్యక్తి ఆ పార్టీనే తన కౌగులు దాన్ని చేతికి తీసుకొని పార్టీనే ఎన్టీ రామారావు లేకుండా అది నిజమా నిజం గెలవాలన్నా కూడా అబద్ధాలు గెలవాలన్నా అంటే చంద్రబాబు అక్కడ నిజంగా గెలిచినాడా దౌర్జన్యంతో అక్రమంతో గెలిచినాడా ఆమె భువనేశ్వర్ చెప్పాలి రామారావు స్థాపించినటువంటి పార్టీలో రామారావు అసెంబ్లీకి పోయినప్పుడు యనమల రామకృష్ణుని కూడా రామారావే స్పీకర్గా చేస్తే కనీసం ఆయన ప్రజలకు ఏమి చెప్పాలని మైక్ అడిగితే కూడా ఇవ్వకుండా పోయింది అది నిజమా అది నిజం గెలవాలనా అది అబద్ధాలు గెలవాలనా భువనేశ్వర్ గారికి మీరు క్వశ్చన్ వేయాలా రెండోది జగన్మోహన్ రెడ్డి పాద ప్రజా సంకల్ప యాత్ర చేసి 67 మందిని గెలిపించుకుంటే తెలుగుదేశం కోవట్లు తెలుగుదేశంలో ఉన్నోళ్ళు మొదటి నుంచి చంద్రబాబుతో దగ్గర ఉన్నవాళ్ళు 23 మంది మన పార్టీలో చేరితే ఆయన జగన్మోహన్ రెడ్డి మానవ దృక్పథంతో వాళ్ళకి ట్రీట్లు ఇస్తే గెలిస్తే మళ్ళీ వాళ్ళని కొనుక్కొనింది చంద్రబాబు ఇది న్యాయమా అన్యాయమా భువనేశ్వర్ చెప్పాలా రెండోది స్టీఫన్ అనే వ్యక్తిని ఎమ్మెల్సీకి ఇదే రేవంత్ రెడ్డికి 50 లక్షలు తీసుకొని పిచ్చి బ్రీఫ్డ్ మీ అనింది నిజమా అబద్ధమా ఆమె చెప్పాలి ఇప్పుడు నిజం గెలిచింది కాబట్టి ప్రజలందరూ కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడి చంద్రబాబు నాయుడు పార్టీని భూస్థాపితం చేసింది ఇది నిజమా అబద్ధమా చెప్పాలి ఇప్పుడు నిజం ఎట్టగలవాలో ఆమెని మీరే అడగాలి ఇవి ఎవరు అడగట్లా నిజం అంటే ఏమిటి ఒక వ్యక్తి పుట్టినాక పెరిగినాక పదవులు వచ్చినాక ఏమిటి ప్రభావం చూపిస్తారో అని చూపించాలి అందువల్లనే నిజం ఎప్పుడు కూడా గెలవాలనే దాంట్లో నేను కూడా ఏకీభవిస్తా చరిత్ర చంద్రబాబు నాయుడు నాశనం చేస్తే చరిత్రలో మన జగన్మోహన్ రెడ్డి చరిత్రని సృష్టిస్తూ ఉంటాడు అందుకే అది నవరత్నాలు అన్నీ అది ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతున్నది
అది విద్య కానివ్వండి, ఇళ్ల స్థలం ఇచ్చేది కానివ్వండి, ఆరోగ్యశ్రీ తీసుకుని ఏదైనా తీసుకుంటే ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మాట మాటికి నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, మాట మాటికి నేను చేసిన పనులు మీకు ఉపయోగపడి ఉంటే నాకు కులము పార్టీ మతం లేదు. నేను భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకున్నా, మానవ సేవే మాధవ సేవగా దృక్పథం తీసుకుని నేను మీకు చేసి ఉంటే నన్ను ఆదరించండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు. ఇప్పుడు కొంచెం నిలిపి మళ్ళీ మాట్లాడాలా, నిన్న నేను ఈ మాట అంటూ చంద్రబాబు అనే లోపల చంద్రబాబు చేసి ఉంటే చెప్పండి అని పేపర్లో ఇది టీవీలో పెడితే ఈ టీవీ వాళ్ళు నిజంగా మానవత్వంతో పెడతా ఉండారా? మానవత్వం లేకుండా ఒక గలీజైన మాటలు పెడుతుంటారు. నేనేమంటున్నాను ఇప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు, నేను మీ కుటుంబాలకు ఉపయోగపడి ఉంటే నా కులము పార్టీ మతం లేదనుకుంటే నాకు ఓటు వేయండి అని చెప్పాడు. ఆయన చెప్పినాడని వెంటనే నేను చంద్రబాబు అన్నా, దాన్ని చంద్రబాబు చంద్రబాబు అని పెడితే నా దగ్గర మీరు ఎందుకు ఈ విధంగా తీసుకొని వచ్చి పెడతారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఇది చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. ఏది జరిగినా ఇప్పుడు రామారావు రామారావు అంటుంటాము, చక్కనే అక్కడ కృష్ణుడు కనబడినాడు అనుకో, రామారావు అంటేనే ఉండి కృష్ణుడు కనబడినట్టా? ఈ చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టి చంద్రబాబు అన్నా, దాన్ని చంద్రబాబు అనే లోపల మొత్తం తీసుకుని వచ్చి చంద్రబాబుని మంచోడు అన్నాడని పెడితేట. అందుకు నేను ఇది మీరు నిజం గెలవండి, ఇంకేదైనా ఉంటే చెప్పండి. అది విద్య కానివ్వండి, ఇళ్ల స్థలం ఇచ్చేది కానివ్వండి, ఆరోగ్యశ్రీ తీసుకుని ఏదైనా తీసుకుంటే ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి మాట మాటికి నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నా, మాట మాటికి నేను చేసిన పనులు మీకు ఉపయోగపడి ఉంటే నాకు కులము పార్టీ మతం లేదు. నేను భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకున్నా, మానవ సేవే మాధవ సేవగా దృక్పథం తీసుకుని నేను మీకు చేసి ఉంటే నన్ను ఆదరించండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు. ఇప్పుడు కొంచెం నిలిపి మళ్ళీ మాట్లాడాలా, నిన్న నేను ఈ మాట అంటూ చంద్రబాబు అనే లోపల చంద్రబాబు చేసి ఉంటే చెప్పండి అని పేపర్లో ఇది టీవీలో పెడితే ఈ టీవీ వాళ్ళు నిజంగా మానవత్వంతో పెడతా ఉండారా? మానవత్వం లేకుండా ఒక గలీజైన మాటలు పెడుతుంటారు. నేనేమంటున్నాను ఇప్పుడు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇచ్చారు, నేను మీ కుటుంబాలకు ఉపయోగపడి ఉంటే నా కులము పార్టీ మతం లేదనుకుంటే నాకు ఓటు వేయండి అని చెప్పాడు. ఆయన చెప్పినాడని వెంటనే నేను చంద్రబాబు అన్నా, దాన్ని చంద్రబాబు చంద్రబాబు అని పెడితే నా దగ్గర మీరు ఎందుకు ఈ విధంగా తీసుకొని వచ్చి పెడతారో నాకు అర్థం కాల. ఎందుకంటే ఇది చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. ఏది జరిగినా ఇప్పుడు రామారావు రామారావు అంటుంటాము, చక్కనే అక్కడ కృష్ణుడు కనబడినాడు అనుకో, రామారావు అంటేనే ఉండి కృష్ణుడు కనబడినట్టా? ఈ చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టి చంద్రబాబు అన్నా, దాన్ని చంద్రబాబు అనే లోపల మొత్తం తీసుకుని వచ్చి చంద్రబాబుని మంచోడు అన్నాడని పెడితేట. అందుకు నేను ఇది మీరు నిజం గెలవండి, ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మాత్రం నా పైన ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలా,